చాలా కాలం తర్వాత నా పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది కదా. చివరికి మీ అందరికీ ఆకలేసేటప్పుడు మైక్ ఇచ్చారు నాకు. నాకు తెలిసి 40 సంవత్సరాల్లో నేను ఏ ఫంక్షన్లకు వెళ్ళినా నా జాతకం ఏంటో నాకు తెలియదు కానీ నన్ను చివరిలోనే పెడతారు. ఏమంటే మీరు మాట్లాడితే అందరు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఎలాగే ఉండండి, వస్తున్నా. వాడు ఎవడో చేయి చూపించుకున్నాడంట, 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతాడు, ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది వెళ్ళిపోతున్నాడు. నా పరిస్థితి అది, నేను అలా అలవాటైపోయాను. కొన్నిసార్లు మనిషి హ్యాపీనెస్, సంతోషం కన్నా మించి ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా నేను ఒక నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన తర్వాత, ఒక నటుడు అవుదాం అనుకున్న తర్వాత నాకు ఎక్స్ట్రీమ్ హ్యాపీ, ఆనందం కన్నా మించిన క్షణాలు చాలాసార్లు జరిగినాయి. కానీ ఆ ఆనందం కన్నా మించిన అన్ని క్షణాల కన్నా అతి ఆనందమైన క్షణం ఇవాళ నాకు ఇప్పుడు జరుగుతున్నది. తోలుబొమ్మలాట. ఎవరండి? ఒక ఆనల్గురు, ఒక శ్రీభిలాషి, ఓ బేబీ. అక్కడి దాకా అన్ని వెరైటీలు రాస్తే ఎప్పుడన్నా మా ఆవిడ నాతో అంటూ ఉంటుంది, ఒక సినిమా బాగుంది అని తనకి ఎవరైనా చెప్పినా, తను చూసి ఇది నిజంగానే బాగుంది అని నన్ను అప్రిషియేట్ చేసిన దేవుడు మీకు ఎంత అవకాశం ఇచ్చాడండి. ఇంకేముంటుంది ఇంతకన్నా అంది, ఇంతకంటే ఇంకేముంటుంది, ఇంతకంటే ఇంకేముంటుంది అని అన్నట్టయితే తోలుబొమ్మలాట సినిమా నాకు రాదు. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి సర్ప్రైజ్ అని ఇవాళ మా చాలా ఫేమస్ మంజు చాలా ఇంటర్వ్యూలు చేసి, నాకు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఇప్పటికీ కూడా నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలా చూస్తుంది. అంటే సర్ప్రైజ్ ఏమంటే, మీరు ఎప్పుడు నాకు ఏదో సర్ప్రైజ్ చేస్తుంటారండి అని. నాకు జీవితంలో కళాకారుడిగా 42 సంవత్సరాలు అయిన తర్వాత నాకు సర్ప్రైజ్ కలిగించింది తోలుబొమ్మలాట కదా. అంటే ఎందుకు మీకు అట్లా సర్ప్రైజ్ అంటే, ఒక కళాకారుడికి జీవితంలో నాకు తెలిసి ఒక ఒక ప్రొఫెషన్లో ఒక అద్భుతమైన సినిమా ఉండిపోతే అది చాలు అనుకునే పరిస్థితుల్లో, నాకు మనిషి జీవితంలో 2 ముఖ్యమైన విషయాలు, 1 పెళ్ళి, 2 చావు. పెళ్ళికి మీరు ఏ పెళ్ళన్నా చూడండి, విఐపీల దగ్గర నుంచి మామూలు పెళ్లి దగ్గర వరకు, ఆ పెళ్లి క్యాసెట్లో శ్రీరస్తు శుభమస్తు అని పాట, ఆ పెళ్లి పుస్తకంలో పాట ఉంటుంది, అది అదృష్టం. మళ్ళీ అందరూ వెళ్ళ వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదని మా చైతన్య ప్రసాద్ లాంటి వాళ్ళు రాస్తూ ఉంటారు ఇప్పుడు. మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోతే భగవద్గీత తీసేసి, ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం తనే రాశాడు, తనే రాశాడు. కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, అది ఒక కళాకారుడికి ఎంత అదృష్టం అని, అంతకు మించి ఇంకేముంటుంది అక్కడే, అంతకు మించి ఇంకేముంటుంది అనుకునే నా పొట్టాడికి అక్కడ ఆగదు బండి. ఆగకుండా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి వరంగా నేను భావిస్తూ, ఎవరికైనా జీవితంలో ఏమైనా సరే జరగాలి అంటే అది అవకాశం రావాల్సింది అని నమ్మిన వాడిగా 100% ఇలాంటి కథలకు కానీ ఇలాంటి సినిమాలకు కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్ ఉండకూడని పాయింట్. ఇందాక పాపం వాళ్ళకి మెటీరియల్ లేక అనుకుంటాను, హిందూ హీరో ఎవరు, హీరో ఎవరు, హీరో ఎవరో మనం కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్తారు. నాకు తెలిసి పెద్దవాళ్ళందరూ, నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళందరూ కూడా, హీరో అంటే ఎవరంటే కథానాయకుడు. కథకి ఎవడైతే నాయకుడు ఉంటాడో వాడే కథానాయకుడు, వాడే హీరో. ప్లీజ్ నోట్ డౌన్, ఇంకెప్పుడు డౌట్లు పడద్దండి. ఆ కథలో ఎవరు, ఆ కథకి ఎవడు నాయకుడైతే వాడే. ఒక్క ఎప్రిషియేషన్ చెప్తాను నేను. ఆ 4 సినిమాకి డి రామానాయుడు గారు, 100 సినిమాలు తెలుగులో తీసిన డి రామానాయుడు గారు వచ్చి ఆ 100 రోజుల ఫంక్షన్లో ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏమయ్యా, 100 సినిమాలు తీసానే, ఎంత కష్టపడి నాకు రాని పేరు నీకు ఒక్క సినిమాతో వచ్చేసిందయ్యా. అలాగే మా డాక్టర్ దుర్గాప్రసాద్ కూడా 100% అలా జరగాలని, జరుగుతుందని
మేమంతా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళు ఇంత హానెస్ట్గా పనిచేసిన హానెస్టీ ఇవాళ ఈ ఫంక్షన్లో కనిపించిందని కంగ్రాచులేషన్స్ ఫర్ యూ మంజు. బికాస్ ఇంత హానెస్ట్, ఎందుకంటే ఇక్కడ నేను అందరి పేర్లు చెప్పాలి అని అంటే మామూలుగా కాదండి. ఇప్పుడు మ్యూజిక్ మనం విన్నాం ఇంతవరకు, ఎంత ఎంత మనని మూడ్లోకి తీసుకెళ్ళింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సతీష్, సతీష్ దగ్గర నాకు ఒకటే కోపం, ముసలాన్ని అంత అందంగా చూపించడం ఎందుకండి? కెమెరామెన్ టూ మచ్ చెప్పించగా ఉందా? అట్లాగే నాకు జనరేషన్ జనరేషన్స్ పనిచేయటం ఎంత అదృష్టం అని అంటే, మా శివశంకర్ మాస్టర్ నాకు అత్యధికమైనటువంటి పాటలు చేశారు, వాళ్ళ అబ్బాయి మళ్ళీ నాకు పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అట్లాగే ఎవరిని ఎవరిని నేను వదలలేదు అని ఎవరూ అనుకోవద్దండి.